హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చేసిందంటే పచ్చల సీజన్ కూడా మొదలైంది కదా. అయితే ఏమేమి పచ్చలు పట్టాలని ఆలోచిస్తున్నారా? తొందరగా అయిపోయేలాగా, పచ్చలు పట్టిన వాళ్ళకు కూడా ఈజీగా పట్టేలాగా ఈ విధంగా నిమ్మకాయతో నిలవ పచ్చడి చేసేయండి. చాలా చాలా టేస్టీగా కుదిరిద్ది. ఇక నేను హాఫ్ డజన్ దాకా నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచేసిన తర్వాత వాటిని ఆరబెట్టేశాను. అంటే తడి లేకుండా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నాను. అంటే ఒక నిమ్మకాయని నేను 8 భాగాలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పీసెస్ సైజు మీ ఇష్టం అన్నమాట. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. అలానే దాంట్లో ఏమైనా సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ కూడా తీసేసి శుభ్రంగా ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకోవాలి. నిమ్మకాయల విత్తనాలు తీయకపోతే నిమ్మకాయ పచ్చడి చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సీడ్స్ మొత్తం తీసేసి ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టీల్ది అయితే పాడైపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇక నేను కల్లుప్పుని దంచిపెట్టుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. కల్లుప్పుని ప్రిఫర్ చేయండి, పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో గుజ్జు కోసం ఇక నేను 5 నుంచి 6 నిమ్మకాయల దాకా రసాన్ని తీసుకొని ఈ విధంగా పిండుకొని దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దీన్ని 2 రోజులు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మనం మూతని ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అలా అయితే ముక్కలకి ఉప్పు పసుపు బాగా పడుతుంది. 2 డేస్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ముక్క కొంచెం మెత్తగా అయిందనుకుంటే, చూడండి మెత్తగా అయింది కదా, ఈ విధంగా అయిందనుకుంటే అప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకోవాల్సిన కారం ఏంటంటే చిన్నులపాయ కారం, అంటే వెల్లుల్లి కారం వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కారాన్ని దంచిపెట్టుకొని వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ది వేసుకుంటే టేస్టీగా ఉండిద్ది. ఇక నేను 3 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ముక్క బాగా ఊరినాక మళ్ళీ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ముక్క బాగా ఊరిందనుకున్నాక సీసాలోకి స్టోర్ చేసుకొని అవసరమైనంత వరకు కొద్దిగా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ఎంతో టేస్టీగా నిలవపచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ నిలవపచ్చడి మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు.